గౌడ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు సిపి రాములు గారు చెల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ గారు మందా జగన్నాథం గారు ఎక్స్ ఎంపీ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి శ్రీ రాకేష్ కుమార్ గారు ఇంత విశేషమైన సంఖ్యలో టెంట్ కిందకంటే కూడా టెంట్ బయటనే ఎక్కువ ఉన్నటువంటి సంఖ్యలో హాజరైనటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికి నా నమస్కారాలు దేశ ఈ ప్రపంచంలో ఉండే అష్టాదశ శక్తిపీఠాలలో మన జోగులాంబ తల్లి ఒక శక్తిపీఠం అందుకే జిల్లా పేరు కూడా మనం జోగులాంబ గద్వాల అని పేరు పెట్టుకున్నాం జిల్లా పేరు అనుకున్నప్పుడల్లా అమ్మవారిని కూడా స్మరించుకున్నట్టయితదని ఆ పేరు బాగుంటుందని పెట్టుకున్నాం గద్వాల చరిత్ర చాలా గొప్పది ఈ గద్వాల పేరు గద్వాల ఊరు పేరే బయట ప్రపంచంలో మాట్లాడితే విద్వత్ గద్వాల అని మాట్లాడేది ప్రసిద్ధి గాంచినటువంటి తిరుపతి వెంకట కవులను ఈ సంస్థానంలో సన్మానించినటువంటి ఘన చరిత్ర ఉన్న గద్వాల ఈ గద్వాల ఇంతవరకు బానే ఉంది అయితే గద్వాలను గబ్బు పట్టించిన గబ్బునాయాలు ఎవరు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్లు అనేటివి వస్తాయి పోతాయి ఎన్నిసార్లు జరందరూ వినాలి దయచేసి సీటీలు బంద్ చేయాలి ఎలక్షన్లు అనేటివి వస్తాయి పోతాయి ఎట్లా 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి ఎవరో ఒకరు గెలవాల్సిందే ఇది జరిగేదే మూడు పార్టీల నుంచి ముగ్గురు నిలబడతారు ఇంకెవడైనా ఇండిపెండెంట్ కూడా ఉండొచ్చు బీఆర్ఎస్ తరఫున మన కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు ఎట్లయినా కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఎవరో ఒకరు వస్తారు ఉంటే ఎవడైనా ఇండిపెండెంట్ కూడా ఉంటాడు అయితే ఇక్కడికి నిలబడ్డ అభ్యర్థుల గుణము ఘనం చూడాలి వీళ్ళు ఎటువంటి వాళ్ళు వీళ్ళ నడక ఏంది మంచి ఏంది చెడ్డేంది చూడాలి దానికంటే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వీళ్ళ వెనుక పార్టీలు ఉన్నాయి కృష్ణమోహన్ రెడ్డి వెనుక బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్ ఉంటుంది బీజేపీ వెనుక బీఆర్ఎస్ బీజేపీ ఉంటుంది ఆ పార్టీల యొక్క చరిత్ర కూడా చూడాలి మీరు దయచేసి ప్రజాస్వామ్యంలో ఆ పరిణతి రావాలి ఆ విచక్షణ జ్ఞానం ఓటర్లకు రావాలి ఆ పార్టీ నడవడిక ఎటువంటిది వాళ్ళు రైతుల గురించి ఏం చేస్తారు పేద ప్రజల గురించి ఏం చేస్తారు ఏమేమి ఆలోచనలు చేస్తారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకొని పోవడానికి ఏం స్ట్రాటజీలు ఏం వ్యూహాలు చేస్తారు అనేది ఆలోచన చేయాలి పార్టీల చరిత్రలన్నీ మీ ముందున్నాయి కాంగ్రెస్ ఎన్నేళ్ళు పరిపాలించిందో ఎన్ని దశాబ్దాలు పరిపాలించిందో నేను వేరే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ చరిత్ర అంతా తెలుసు బీఆర్ఎస్ 15 పరిపాలన ఎట్లున్నదో పార్టీ ఏందో ఈ పార్టీ ఎందుకు పుట్టిందో ఈ పార్టీ చరిత్ర కూడా మీ ముందరున్నది అది కూడా మీకు తెలుసు రెండు విషయాలు చూద్దాం ఇక్కడ ఒకటి కృష్ణా గోదావరి మన తుంగభద్ర మధ్యలో ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండా ఆగం చేసి కరువు పాలు చేసినటువంటి పార్టీ ఏది ఏ పార్టీ దయచేసి చరిత్రలు తీసుకోవాలి మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే పాత పాలమూరు జిల్లాలోనే పెద్ద సంఖ్యలో మన వాల్మీకి బోయే సోదరులు ఉంటారు ఆంధ్రాలనేమో వాల్మీకి బోయలు ఎస్టీలు మన దగ్గరికి వచ్చే వరకు బీసీలు ఇవాళకి 7-8 ఏళ్ళ అసెంబ్లీలో ఒక్కసారికి 2 సార్లు తీర్మానం చేసి పంపించినాం ఈ మోడీ ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదు ఇక ముందటికి బహుశా యుద్ధం చేయవలసి వస్తుందేమో దీన్ని జడగొట్టినోడేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఈ వాల్మీకి బోయలు కొప్ప ఊచుకున్నాడు వాళ్ళను ఆంధ్రాలను అక్కడ ఎస్టీలు పెట్టి ఇక్కడ బీసీల కింద పెట్టిందే కాంగ్రెస్ ముఖ్యమంత్రే వేరే వాళ్ళుగా అది కూడా కాంగ్రెసే ఆనాడు వాల్మీకి బోయలు నెట్ల ముంచింది మీరు తెలుసుకోండి చరిత్ర మీకు తెలుస్తుంది
అట్లనే ఎండబెట్టి పండబెట్టి రెండు నదుల మధ్యలో ఉన్న నడిగడ్డను కూడా ఆగం పట్టించింది. ఆర్డీఎస్ కాలువను ఆగం పట్టించిన పార్టీ ఏది? ఇవేళ చరిత్ర అది. ఆ చరిత్ర కూడా మీ ముందర ఉన్నది. ఆనాడు కరువుతోని ఏడిచినాం మనమంతా. ఇక తప్పదురా అని చెప్పి ఏమైనా సరే సచ్చింది ఒకనాడు బతికింది ఒకనాడని నేను ఉద్యమం మొదలు పెడితే ఆయాల పిడికిన మందిమే ఉన్నప్పటికీ ఒక వెంకటరాముడి స్టేజ్ మీదనే ఉన్నాడు. ఆనాడు నా వెంట నడిచిండ్రు. ఇక్కడి నుంచి కూడా కొంతమంది నాయకులు ఉండ్రి. అందరం కలిసి పులిబిడ్డల్లాగా లేచి కొట్లాడితే 2004లో మంచి తెలంగాణ ఏర్పడేద్దామని మాట ఇచ్చి వచ్చింది కాంగ్రెస్. ఇచ్చిన రామ 2004లోనే ఇయ్యాలి కదా. మనతో పొత్తు కలిసినందుకు ఈడ గెలిచిండ్రు, ఢిల్లీలో గెలిచిండ్రు. కేంద్ర ప్రభుత్వం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, కానీ తెలంగాణ మంచి మాటకి ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇయ్యక పొంగా అనేక కథలు పడ్డారు. టీఆర్ఎస్నే సీల్ చేసే ప్రయత్నం చేసిండ్రు, ఎమ్మెల్యేలను గొనుకపోయిన ప్రయత్నం చేసిండ్రు, ఉద్యమాన్ని మళ్ళా కూడా మలినం పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అదంతా మీ కన్న ముందే జరిగింది, మీకు తెలుసు నిన్న మొన్నటి చరిత్ర. చివరికి నేను మంట రేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష పడితే మీరంతా పులిబిడ్డల్లాగా ఎక్కడో అక్కడ లేచి కొట్లాడితే అప్పుడు దిగేచ్చి ప్రకటన చేసిండ్రు. ప్రకటన చేసిండ్రు మళ్ళా వెనుకకు పోయింది. మళ్ళా మన వాళ్ళంతా బ్రహ్మాండం కొట్లాడితే ఇక తప్పదిరా మనకి నూకలు కూడా దొరకాయని చెప్పి భయానికి చిట్ట చివరి దశలో మిగతా పార్టీలన్నీ తిడితే అప్పుడు జ్ఞానం వచ్చి తెలంగాణ మనది మనకి వచ్చింది. ఇదంతా చరిత్ర. దయచేసి ఆలోచన చేయాలి నాయకులు. ఆనాడు ఇక్కడున్న నాయకులు మనకు నీళ్ళ గురించి కొట్లాడలే. రఘువీరారెడ్డి వస్తే ఆయనకు మంగళారతి పట్టి అనంతపురం దాకా తీసుకుపో మా కృష్ణ నీళ్ళని చెప్పి వాళ్ళకి మంగళారతులు పట్టింది. అది ఎవరో మీకు తెలుసు, నేను పేరు చెప్పదలుచుకోలే. వాళ్ళ చరిత్ర ఏందో మీకు తెలుసు. ఇవాళ మీ బిడ్డ మీరు దయదలిచి గెలిపిస్తే కృష్ణమోహన్ రెడ్డి ఏం చేసిండో ఆయన చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. కాంగ్రెస్ రాజ్యంలో 20,000 ఎకరాలు వాడకపోవు నెట్టెంపాడు. ఇవాళ 1,60,000 ఎకరాలు వాడతా ఉంది. రేలంపాడు రిజర్వాయర్ పెద్దగా చేసి అవన్నీ దురస్తు చేసి బ్రహ్మాండంగా నీళ్లు తీసుకపోతే ఇవాళ కొంచెం గదువాల పచ్చవాడది. మళ్ళా కృష్ణమోహన్ రెడ్డి ఆడికే ఊకోడు, నా దగ్గరకు వచ్చి కొట్లాడతాడు. సార్ గట్టు మండలానికి కూడా కంపల్సరీ కావాలి, నీళ్లు కావాలని చెప్పి గట్టు ఎత్తిపోతల పథకం కూడా తెచ్చి పనులు జోరుగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కంప్లీట్ అవుతుంది, బ్రహ్మాండంగా మీ ముందటి కబన్నీ కూడా వస్తాయి. జిల్లా కేంద్రం చేసుకున్నాం గదవాలను, ఇక్కడ బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టుకున్నాం. అన్ని రకాలుగా బ్రహ్మాండంగా గదవాల పట్టణం ఏ విధంగా తయారైందో అవన్నీ కూడా మీ ముందర ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇంత మంచి పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఎన్నుకున్న పార్టీ, ఆ పార్టీని దీవించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. బ్రహ్మాండంగా అన్ని రకాలుగా గద్వాలలో మెడికల్ కాలేజ్ వస్తుందని మనం అనుకున్నామా? నర్సింగ్ కాలేజ్ వచ్చేది ఎక్కువ ఉండే. ముందే నర్సింగ్ కాలేజ్ వచ్చింది కృష్ణమోహన్ రెడ్డి, ఆ తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది. 300 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మొత్తం పట్టణమంతా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టుకున్నాం, ఇండోర్ స్టేడియం కట్టుకున్నాం, పాత బస్టాండ్ బావిలపితే కొత్త బస్టాండ్ చేసుకున్నాం. జూరాల దగ్గర బృందావన్ గార్డెన్ లాగా మన శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అద్భుతమైన గార్డెన్ కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు మొదలైనాయి. ఇవన్నీ కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా పనులు జరిగినాయి. పేదల సంక్షేమం ఏ విధంగా చేసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలుసు. 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయల పెన్షన్ ఉండే, దాన్ని వేలల్లోకి తీసుకుపోయిందే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గవర్నమెంట్ అని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ దాన్ని 5,000 పదార్థాలు తీసుకుపోతామని ప్రకటించినాం. మొత్తం ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సన్నబియ్యం ఇస్తామని కూడా మనం ప్రకటన చేసినాం. ఈ మార్చి తర్వాత గవర్నమెంట్ మనదే వస్తుంది కాబట్టి, కృష్ణమోహన్ రెడ్డి గెలుస్తాడు కాబట్టి అందరికీ కూడా సన్నబియ్యమే వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా దారుణంగా వంచింది ఒక పార్టీ. వాల్మీకి బోయలది మనం 4 మాటలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే ఆడ ముడి కింద కూర్చోబెట్టుకున్నది ఇంకో పార్టీ. మరి ఈ 2 పార్టీలకు ఎందుకు వేయాలి ఓటు? మనం బీజేపీ నుంచి వస్తారు నోరు పెట్టుకొని. 157 మెడికల్ కాలేజీలు దేశం కడితే ఒక్క మెడికల్ కాలేజీ మనకి ఇయ్యలే. చట్టం ఉన్నది కొత్త జిల్లాలకు, ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇయ్యాలని. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి, ఒక్క పాఠశాల కూడా ఇయ్యలే. మాకు వస్తే మాకు గద్వాల రాదా? గద్వాల కూడా నవోదయ పాఠశాల వస్తుంది కదా, రాలే. మరి ఒక్క మెడికల్ కాలేజీ అయినటువంటి
నవోదయ పాఠశాల ఇయనటువంటి బీజేపీకి మనం ఎందుకు వేయాలి ఓటు దయచేసి ఆలోచన చేయండి. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఎలక్షన్ లో ఆగమాగం ఓటు వేయొద్దు. వ్యక్తి చరిత్ర, ఆయన ఎన్నుకున్న పార్టీ చరిత్ర, వాళ్ళ నడవడిక ఏంది, ప్రజల గురించి ఎట్లా ఆలోచిస్తారు అని ఆలోచించి ఓటేస్తే మీరు గెలుస్తారు ఎలక్షన్లలో. మీరు గెలవాలని నేను కోరుకుంటా ఉన్నా. మీరు గెలిస్తేనే మీకు లాభం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ రెండు మాటలు చెప్తా ఉన్నారు, దయచేసి మీరు కూడా నాకు చెప్పాలి. రైతు బంధు అవసరం లేదు, దుబారా ఎత్తండు కేసీఆర్ అని చెప్పి మాజీ పీసీసీ అధ్యక్షుల వారు మాట్లాడుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుల వారేమో కేసీఆర్ బేకారుగా ఫుజూల్ చేస్తాడు, వేస్ట్ చేస్తాడు, రైతులకు మూడు గంటలే కరెంటు చాలు, ఈయన మొత్తం దుబారా ఎత్తనని మాట్లాడుతాడు. కరెంటు మూడు గంటలు చాలుతుందా? ఇరవై నాలుగు గంటలు కావాలన్నా? ఎన్ని గంటలు కావాలి? ఇనమాడతలేదు. ఇరవై నాలుగు గంటలు కావన్నా? ఇరవై నాలుగు గంటలు కావాలంటే ఈ నుంచి అలా నాకు అందరి చేతులు లేవటాలి. దయచేసి కెమెరాలు అడ దింపురా బాబు, కెమెరాలు కెమెరాలు అడ దింపురి. నువ్వు దింపవైందా కెమెరా తింపు, అదే ప్రజలను చూపెట్టవా? ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా. రైతు బంధాడ దుబారన్నట్టు నాకు తెలియలేదట, నేను దుబారా చేస్తున్నానట. నిజంగానే నాకు తెలివి తక్కువ, ఎందుకంటే నేను కూడా కాపోనే, నాకు కూడా వ్యవసాయం ఉంది, కాపోల బాధలు ఏంటి నాకు తెలుసు. కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నా, ఇష్టం ఉన్నప్పుడు వారించుకుంటున్న రైతులు. మనకు సగం కరెంటు రాత్రి, సగం కరెంటు పగలిస్తే నిద్రలు కాసి బాయిల కాడ వండుకొని ఎంతోమంది పాములు గారు చచ్చిపోయారు, కరెంటు షార్ట్ కూడా చచ్చిపోయారు. ఇలా బాధ లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, గ్యారంటీగా కరెంటు ఆగం చేస్తారు. అదేవిధంగా ధరను తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతారు, రాహుల్ గాంధీకి ఎద్దున్నదా ఎవసం ఉన్నదా ఆయనకేమో తెలుస్తుందా? ధరను తీసి బంగాళాఖాతం అంటే ఏమన్నట్టు, మళ్ళీ మీ భూములు పట్వారీలు గిరిదావలు మళ్ళీ కింది మీద చేయడం, ఆగమాగం చేయడం, మళ్ళీ మిమ్మల్ని ఎంఆర్ ఇవ్వాలి. ధరనికి ఒక్కటే మాట చెప్తానని ముగించే ముందు, రైతు బంధు డబ్బులు మీకు వేస్తున్నాం మేము, దర్జాగా ఎట్లొస్తున్నాయి ఇవాళ ఆడ మేము వేయంగానే ఇక్కడ టింగు టింగు మని మీ సెల్ ఫోన్ మోగుతుంది. మీరు బ్యాంకులో పోయి చూసుకుంటే డబ్బులు ఉంటాయి, మీకు ఏ పెట్టుబడి అవసరం ఉంటే దానికి మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, మంచి పంటలు తీస్తున్నారు. ఇవాళ ధరను తీసేస్తే మరి రైతు బంధు ఎట్లా రావాలి? రైతు బీమా ఎట్లా రావాలి? వడ్లు కొన్న ధర, ఆ వడ్లు కొన్న ధాన్యం కొన్న ధర ప్రభుత్వం ఎట్లా ఇవ్వాలి? అంటే మళ్ళా దళారీలు, మళ్ళా పానీనకళ్ళు, మళ్ళా మండల ఆఫీసులు తిరుగుడు. ఎంత వస్తుంది నీకు? నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఆరు ఎకరాలు ఉన్నాయి. ఆరు ఎకరాలకు ఎంత వస్తుంది? అరవై వేలు వస్తుంది. లావు 20,000 దేవంటాడు, 20,000 దేవంటాడు, మళ్ళీ ఆడికే వస్తుంది కదా. ఇలా దళారీ లేడు, దరఖాస్తు లేదు, ఆఫీస్ పోయే పని లేదు, మీరు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే డబ్బులు వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి. మరి ధరని ఉండన్నా వద్దా? ఉండాలంటే చేతుల్లో పట్టాల ఉండాలి కదా. మరి ధరని బంగాళాఖాతంలో ఎత్తామని ఏం చేయాలి? వాళ్ళనే బంగాళాఖాతంలో వేయాలి. అగో ఆ పని చేస్తేనే తెలంగాణ బాగుంటుంది. లాస్ట్ నేను చెప్పేది ఒక మాట, మనం గొడగొడ ఏడ్చుకుంటే వలసలు పోయినాడు, ఒక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఒక బీజేపీ కానీ ఎవడన్నా జై తెలంగాణ అన్నాడా? మన చెవులతో నిన్నమా? మనం జై తెలంగాణ అంటే మనం జైల్లో వేసినారు, చంపినరు, కొట్టినరు, లాఠీ ఛార్జీలు చేసినరు, అనేక కేసులు పెట్టినరు. కానీ వాళ్ళు ఎన్నడూ అనలే. వాళ్ళకి ఎందుకు ఉంటుందండి కడుపు నొప్పి? ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ పెత్తనం కావాలి, పచ్చబడ్డది కదా, మళ్ళీ కరగా నాకాలిగా ఏం లేకుండా మళ్ళీ ప్రజలకు గుండు కొట్టాలి. ఒక దానికోసం వాళ్ళు ఆరాటం తప్ప తెలంగాణ బతుకుల కోసం కాదు, తెలంగాణ పోరాటం కోసం కాదు. మనం ఏమాత్రం పొరపాటు చేసినా వైకుంఠపాలి ఆటలో పెద్దప్ప మింగినట్టు అవుతుంది, మళ్ళీ ముందరకత్తాం, చాలా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఆలోచించి మీ అందరి బిడ్డ గద్వాల అభివృద్ధి కోసం అనుక్షణం నాతో కొట్లాడి తప్పించే వ్యక్తి మీ కృష్ణమోహన్ రెడ్డి గారు, మంచి పట్టున నాయకుడు. కృష్ణమోహన్ రెడ్డి గారిని గతం కంటే కూడా ఇంకొక 10,000 మెజారిటీ ఎక్కువ ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపేయాలని మిమ్మల్ని కోరుతూ, హెలికాప్టర్ ఖరాబ్ అయినాక ఆలస్యమైంది, వేరే హెలికాప్టర్ తీసుకొని వచ్చినాం. ఇంకా నేను రెండు చోట్ల ముట్టాలి, మక్తల్ పోవాలి, నారాయణపేట పోవాలి, మళ్ళీ రేపటి ప్రోగ్రాం కోసం హైదరాబాద్ కూడా పోవాలి. కాబట్టి దయచేసి మీరు నన్ను వదిలిపెట్టాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ! ధన్యవాదాలు.